Hi viewers, welcome back to our channel. Friends, ఈరోజు మన వీడియోలో మనం చూడబోతున్న నోట్ వచ్చేసి జపాన్ కంట్రీకి సంబంధించిన 5 రూపీస్ నోట్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆ నోట్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో కమింగ్ టు ద వీడియో, లెట్స్ వాచ్. హై వ్యూవర్స్, చూస్తున్నాం కదా మనం ఈరోజు చూస్తున్న ఈ నోట్ వచ్చేసి జపనీస్ కంట్రీకి చెందిన 5 రూపీస్ నోట్ అండి. ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, ద జపనీస్ గవర్నమెంట్ అని ప్రింట్ చేసి ఉంది. 5 రూపీస్ అని కూడా ప్రింట్ చేసి ఉంటాయని మనం గమనిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోట్కి బోత్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ ట్రీస్ ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక టెంపుల్ పిక్చర్ని మనకి ప్రింట్ చేసి ఉంచారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గమనించినట్లయితే జపనీస్ 5 రూపీస్ నోట్ అండి. అంటే దీన్ని బట్టి మనం గమనిస్తున్నది ఏంటంటే, జపనీస్ కంట్రీలో కరెన్సీని రూపీస్ అంటారండి. ఇది ఈ యొక్క నోట్కి ఫ్రంట్ సైడ్ అండి. మనం బ్యాక్ సైడ్ని ఇప్పుడు గమనిద్దాం. చూసారు కదా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ 5 రూపీస్ 5 5 అని న్యూమరికల్గా ప్రింటింగ్ ఉంది. అంతే తప్ప ఇక్కడ ఎటువంటి లెటరింగ్ కానీ ఎటువంటి లెటరింగ్ లేదు. ఇక్కడ గమనిస్తున్నాం కదా, దీనికి సరౌండింగ్స్ మొత్తం బోర్డర్స్ కానీ మొత్తం మంచి డిజైనింగ్ ప్రింట్ చేయటం అనేది మనం గమనిస్తున్నాం. ఇది వచ్చేసి పేపర్తో తయారు చేసిన నోట్ అండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ BABA అని ప్రింట్ చేసి ఉంటాన్ని మనం గమనిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. మా వీడియో మీరు చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత దాని పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ బెల్ సింబల్ ట్యాప్ చేయడం వల్ల మా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు దొరుకుతాయి. మా యొక్క ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా క్యాచప్ చేయొచ్చు. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.